నమస్తే నేను మీ అవినీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటినారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాసకురాలు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సిద్ధాంతి వీటితో పాటు ఎన్నో అదృష్ట ముహూర్తాలని అలాగే జాతక నృత్య ఎన్నో పరిహారాలని మనకు అందిస్తున్నటువంటి వారు శ్రీ విష్ణు శ్రీ అమ్మవారు ఆవిడని అడిగి ఇవాళ గోమతి చక్రాలంటే ఏంటి అండ్ వాటికి అంతటి వైశిష్టం ఎందుకు అనేటువంటి విషయం తెలుసుకుందాం అమ్మ నమస్కారం జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అమ్మ గోమతి చక్రాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి ఇవి అసలు గోమతి చక్రాలు అంటే ఏంటి ఎక్కడ దొరుకుతాయి వాటికి ఎందుకు అంత విశిష్టత ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం అని చాలామంది చెప్తా ఉంటారు ఎందుకు అంతటి విశిష్టత అవి ఇక్కడ దొరుకుతాయి అసలు జయ శ్రీమన్నారాయణ గోమతి చక్రాలంటే సముద్రం నుంచి దొరుకుతాయండి మీరు సముద్రం నుంచి ఏ వస్తువు వచ్చినా కూడా అది లక్ష్మీదేవితోటే సమానంగా చూడాలి మనకి కానీ గోమతి చక్రాలండి చాలా విశేషమైన పాజిటివ్నెస్ మనకి ఇస్తుంది ఆ తల్లి ఆ గోమతి చక్రాలను కనుక మనం పూజ చేసినట్టయితే ఎలాగ అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నెగిటివ్ అనేది ఉండదు ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఏ పనైనా చేయాలి మనం సపోజ్ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం ఓ బ్రహ్మాండంగా జరుగుతుంది అది మనకేంటి న్యాయమైన కోరిక అంటే న్యాయంగా కోరికనే కోరికలు ఏ కోరికలైనా సరే ఇంట్లో గోమతి చక్రాలు ఉంటే ఖచ్చితంగా జరిగి దానికి దానికి ఏం చెయ్యాలి అని అంటే మీరు ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఇవి ఎలాగన్నది నేను చెప్తాను ఇప్పుడు సపోజు ఇంట్లో దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏడు గోమతి చక్రాలను రెడీ చేసుకోవాలి దేవుడు మందిరంలో తర్వాత ఏడు గోమతి చక్రాలని బీర్వాలో పెట్టడానికి దగ్గర పెట్టుకోవాలి ఏడు గోమతి చక్రాలని ఇంటికి కట్టాలి ఇంటికి ఇక్కడ మీకేంటంటే దేవుడి దగ్గర గోమతి చక్రాలను పెట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ నామంతోనైనా సరే మీరు అర్చన చేయడం మొదలు పెడితే ఆ ఇల్లంతా కూడా సుఖశాంతులతో ఉండటం పాజిటివ్నెస్ ఇప్పుడు మన ఇంటికి చాలామంది వస్తారు ఏ కడుపులో వాళ్ళకి ఏముందో మనకు తెలియదు కానీ వస్తుంటారు ఆ వచ్చిన తర్వాత చూసే చాలా బాగుంది చాలా ఇదిగా ఉంది ఒకవేళ మనం బాధపడుతుంటే అమ్మయ్య వీళ్ళు బాగానే ఉన్నారు రా బాబు ఏడుస్తూ ఉన్నారా అమ్మయ్య అనేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అంటే అక్కడ వాళ్ళు ఒక విషవాయువుని రిలీజ్ చేసినట్టు లెక్క అనమాట దాన్ని ఏం చేస్తుంది అంటే ఈ తల్లి తిప్పికొడతుంది సుదర్శన చక్రం కింద కూడా మనం గోమతి చక్రాలని అనుకుంటాం ఎప్పుడైతే వీళ్ళు వచ్చేలా ఇదయ్యారో మళ్ళీ ఆ తల్లి తీసుకుని మళ్ళీ ఇంటిని రీఛార్జ్ చేస్తుంది అక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక ఏడు గోమతి చక్రాలని చక్కగా మీరు తీసుకుని చక్కగా శుభ్రంగా శుద్ధి చేసేసుకుని చక్కగా బొట్టు పెట్టి మీరు దేవుడి దగ్గర పెట్టుకుని అమ్మవారికి సంబంధించిన ఏదైనా సరే లేకపోతే అష్టోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ ఏదైనా సరే చదువుకుని మీరు ఏం చేస్తారంటే ఎర్రటి గుడ్డలో మూట కట్టి అది చక్కటి మూట కట్టి మూట కట్టే ముందు అందులో కొంచెం కర్పూరం వేయాలి వేసి మీరు బీరువాలో పెట్టారనుకోండి మీ ఇంట్లో చాలామంది అంటారు అసలు మా ఇంట్లో డబ్బులు ఉండవమ్మా వస్తాయి డబ్బులు ఎందుకనో ఉండవమ్మా ప్రతి విషయంలోనూ కూడా డబ్బు వలన మేమిద్దరం దెబ్బలు ఆడుకుంటున్నామమ్మా పిల్లలకి ఫీజులు కట్ట ఒకటి కాదండి డబ్బు అనేటప్పటికీ ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ సమస్యలు అనేది బీరువాకి నెగటివ్ అనేది తగలకుండగా బీరువాలో ఎప్పుడూ కూడా రూపాయి అనేది సమృద్ధిగా ఉండేటట్టు ఈ గోమతి చక్రాల ద్వారా ఆ తల్లి కరుణించడం అనేది చేస్తుంది ఇంకోటి ఇంటికి వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకున్నా లేదంటే ఇంటికి దిష్టి తగిలిందని కానీ కొని పోనీ ఉందో లేదో పక్కన పెడితే బ్లాక్ అని లేదంటే మా ఇంటికి ఏదో చేయించారని లేదంటే నాకేదో చేయిస్తున్నారని ఇలాగే ఎక్కువ శాతం మనుషులు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ గోమతి చక్రాలను తీసుకుని చక్కగా దేవుడి దగ్గర పెట్టి అది కూడా ఒక రాగి ప్లేట్లో పెట్టి నరసింహస్వామికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా లేదు నరసింహస్వామికి సంబంధించిన అష్టోత్తరాన్ని గనక మీరు చదువుకోవాలి అంటే కర్పూరంతో కానీ కర్పూరంతో ఆ వాటి మీద వేసేసి చక్కగా కర్పూరంతో అష్టోత్తరం చేసేసుకుని ఎన్నిసార్లు చేయాలంటే తొమ్మిది సార్లు చేయాలి మీ ఇంటికి ఇలా ఉంది అని మీరు గమనించుకున్నప్పుడు లేదా మీ ఒంటి మీద ఉంది అని అనుకున్నప్పుడు కానీ చేయలేరండి చేయలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేరు కానీ చెయ్యగలగాలి అయితే చేసి చక్కగా ఏం చేస్తారంటే ఈ ఏడు చక్రాలతోటి ఈ కర్పూరంతో ఈ ఎర్రటి క్లాత్లో మూట కట్టేసి పట్టు వస్త్రంలో మూట కట్టేసేసి ఇంటి సింహద్వారం ఉంటుంది చూసారా ఆ సింహద్వారం పైన కట్టుకోవాలి ఎప్పుడైనా సరే దాని కింద నుంచి మనిషి లోనకు రావడం వెళ్ళటం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం కానీ కడుపులో తిప్పడం కానీ కళ్ళు తిరగడం కానీ ఇలాగ కొన్ని ఉంటాయి ఎందుకంటే ఆ నెగిటివ్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట అలా ఎప్పుడైతే మీరు కట్టి దాని కింద నుంచి మీరు నడవడం వెళ్ళడం రావడం చేస్తారో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య అనేది రాదు ఉన్నది పోతుంది ఇంకోటి వ్యాపార సంస్థలు ఉంటాయి ఏ వ్యాపార సంస్థ అయినా సరే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక గోమతి చక్రాలు ఏడు గోమతి చక్రాలు నరసింహస్వామికి సంబంధించిన మంత్రంలో జపించేసి తీసుకెళ్లి వ్యాపార సంస్థలో పైన కట్టారనుకోండి ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది ఇలాగ ఒకటి కాదండి గోమతి చక్రాలతోటి ఎన్నో రకాలుగా మనం ఇచ్చేసుకోవచ్చు ఒక గోమతి చక్రాన్ని మన దగ్గర పెట్టుకుంటే మన దగ్గర శత్రుబాధలు బాధలు అనేదే ఉండదు ఇలా లక్ష్మీదేవి మన పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉంటానే ఉంటాయి ఇలా ఒకటని కాదు ఇంట్లో ఉంటేనేమో పాజిటివ్నెస్ బీరువాలో ఉంటే రూపాయలు రావడం బయట కట్టడం వలన ప్రతి మనిషి కూడా మన ఇంటి వైపు చూసి ఒక రకంగా అన్నది వాళ్ళకి తగులుద్ది మళ్ళీ మనకు తగలదు ఇలా ప్రతి విషయంలోనూ కూడా గోమతి చక్రాల ద్వారా మనం జీవితాన్ని విన్ చేసుకోవచ్చు అంటే ఇందాక మీరు అన్నట్టుగా గోమతి చక్రాన్ని మన సుదర్శన చక్రం లాగా మన జీవితానికి సేమ్ ఇంకా ఆయ ఆ తల్లి ఆయన పాదాల దగ్గరే ఉంది కదా కాబట్టి ఆ సుదర్శన నరసింహస్వామి రూపంలో మనం ఆరాధించగలగాలి అంత శక్తిని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ఇల్లు అనేది ఒక దేవాలయం అండి చూడండి ఇంట్లో లేనిది దేవాలయానికి వెళ్తే మనశ్శాంతి వస్తుంది అంటారు కానీ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళారనుకోండి బాబో వెళ్ళిపోదామా మాట్లా మాట్లాడలేను కూడా ఫస్ట్ వాళ్ళతోటి వెళ్ళిపోతే బావుడు వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఇల్లు సుగంధ పరిమళాలు వెదజల్లాలి అంటే మీరు వెలిగించే అగరత్తులు కూడా మంచి సువాసన రావాలి అలాగే ఎప్పుడైతే ఈ గోమతి చక్రాలు అనేవి ఉంటాయో వాళ్ళ ఇంట్లో అనేది పాజిటివ్నెస్ అందులోని మనసులో కూడా పాజిటివ్ ఉండాలండి వేరే వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి మనల్ని ఎలా ఈర్ష్యతో చూస్తున్నారంటే మనం వెళ్ళి ఇంకొకళ్ళని చూడకూడదు అలా కూడా ఉండడం కూడా ఇల్లు బాగుంటుంది అనేది ఉంటుంది కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గోమతి చక్రాలు ఇంత నీట్గా చెప్పినందుకు అది అమ్మగారు చెప్తున్నటువంటి మాట ఒక మాట మాత్రం వాస్తవం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఫేమస్ అయింది గోమతి చక్రాలు అనేటువంటి మాట ఆ డౌట్ వచ్చి అసలు ఏంటి ఎందుకు వాటికి అంతటి ప్రాముఖ్యత అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చెప్పినటువంటి మాటలు కనుక మీరు ఫాలో అయ్యి ఈ చక్రాలని కరెక్ట్ విధానంలో పూజిస్తే దాని రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అసలు నేను అవి సైనింగ్ ఆఫ్